రాకపోతే ఆడపిల్లల జోలికి వస్తాడా? ఈసారి ఆడపిల్లల జోలికి వచ్చావు అనుకో, నీ గుండు చిత్త కొడతానే అనుకున్నావు. బాబు ఇంటికి వెళ్ళి కాపురం పెట్టించుకో, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. వెళ్ళమంటే వెళ్ళవే, వెళ్ళు. ఇదో గుండు వరపాయ్ నిన్నే లే, వెళ్ళు. అమ్మో గురువా, వీడి ప్రాణాలు పోయినట్టున్నాయి. ఏమిట్రా అసలు మాటలు? ఏ అబ్బాయి లే లే. ఎంత ఘోరం జరిగిపోయింది! ఈ విషయం పోలీసులు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మా గురువు గారిని లాక్కెళ్ళి జైల్లో పెడతాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే ఒరే సర్వమంగళం, నాకేం తోచడం లేదురా, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఎవరైనా చూసేలోపు ఈ శవాన్ని తీసుకెళ్ళి ఎవరైనా చూస్తారేమో, తొందరగా పుట్టే గురువా. నమస్కారం అండి. మమ్మల్ని ఎందుకు పిలిపించారో ఏమిటో? త్వరగా సెలవు ఇవ్వండి, మాకేదో కంగారు కంగారుగా ఉంది. పాపారావు, వాళ్ళని మనం ఎందుకు పిలిపించామో చెప్పు. బాబు నీ పేరేంటన్నావు? దత్తాత్రేయ అండి. ఈ చిత్రాలన్నీ కలిపి ఒక విచిత్రమైన కథని ఎప్పుడు ఈ ఫోటోలు సరాచరి నేరుగా పోలీసులకి అండదేచ్చి చంపిన వాడికి ఉరి శిక్ష, సాయం చేసిన వాడికి జైలు శిక్ష. అంత పంచకండి, మేమేదో ఆవేశంలో చేసాము కానీ కావాలని చంపలేదు. ఏమండి, ఆ ఫోటోలు మాకు ఇచ్చేస్తే చింపేసుకుంటాం. అలా చింపాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పండి. ముందు నువ్వు వేషం వెయ్యాలి. వేస్తాను. రానాయన, నాట్య కళా భూషణ, డా సిగ్గుపడతావు ఎందుకు? రామా. సర్వమంగళం, ఏమిటో అత్తు పాకులు కట్టడం చూస్తుంటే గుండె దరదలాడిపోతుంది. నాకు అలాగే ఉంది గురువు గారు. ఏం పర్లేదయ్యా, 2 నిమిషాలు అయిపోతుంది, భయం లేదండి. వినమే, 5 నిమిషాలు పని అయిపోతున్నాయి. బొట్టు బొట్టు ఉండకూడదు. నౌ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ సరే, ఇంతకీ నేను ఏం చేయాలో చెప్పలేదు సుమి. ఈ రోజు April 1st మా ఫ్రెండ్ని నువ్వు ఫూల్ చేయాలి. ఇదిగో గుళ్ళు పిస్తో తీసుకో. ఈ వేషంలో ఆ ఫ్రెండ్ని చంపినట్టు నువ్వు నటించాలి. డబ్బుకుని చనిపోతే ఏం చచ్చిపోవయ్యా? అందులో గుళ్ళు లేవని చెప్పాం కదా, కష్టపెట్టావేంటి? అడుగో, నువ్వు చంపినట్టు నీ చేతుల్లో చచ్చినట్టు నటించే మనిషి వస్తున్నాడు. యాక్టింగే కదా కానీ. అదేమిటి ఉన్నట్టుండి అలా కొప్పుకులు పేడు? కొంప తీస్తే హరి అన్నాడా? హరి లేదు, గిరి లేదు. నువ్వు పదా కంగారు పడ. వెళ్ళి చూసుకోండి. చంపేశారు. ఏమిటి, ఐజీ శర్మ గారిని హత్య చేశారా? ఐజీ శర్మని చంపేశారా?